గ్రామీణ ప్రాంత విద్యార్థులను అంతరిక్ష పరిశోధనల వైపు మళ్లించే దిశగా తొలి అడుగు పడింది. కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీ విద్యార్థులకు ఈ అవకాశం దక్కబోతోంది. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ ప్రతినిధుల వర్సిటీ క్యాంపస్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. ఏపీలో మొట్టమొదటిసారిగా విక్రమ్ సారాభాయి అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రాంతీయ విభాగం ఏర్పాటవబోతోంది. స్పేస్ రీసెర్చ్ ను విస్తృతం చేయడంతో పాటు గ్రామీణ విద్యార్థులకు ఇందులో ఆసక్తి పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. వాతావరణ పరిస్థితులు, ఇతరత్ర అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని కడప యోగి వేమన యూనివర్సిటీని ఇందుకోసం ఎంపిక చేశారు. త్వరలో రెండు సంస్థల మధ్య ఒప్పందం జరగనుంది. ఈ క్రమంలోనే స్పేస్ సెంటర్ ప్రతినిధులు యూనివర్సిటీని పరిశీలించారు. Bharti at Antarctica to Leh, and one at particular longitude at a different to study the latitudinal variations. Now we are in process of expanding it further to different longitude sectors. So to explore the possibility of setting up a system here at Yogi Vemana University, I have come here. And I strongly believe that our collaboration will be successful. ఏపీలో మొట్టమొదటిసారిగా తమ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు రావడం గర్వంగా ఉందంటున్నారు ఇక్కడ లెక్చరర్లు విద్యార్థులు. తర్వాత పరిశోధనల పరంగా వారు యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఇంతకు ముందే గతంలో మనకు అంతరిక్ష విభాగంతో ఒప్పందం ఉంది. దాన్ని ఇంకా పటిష్టం చేయడానికి ఐనోస్ఫిరిక్ స్టడీస్ చేస్తూ దాని ద్వారా ఈ ప్రాంతంలో జీపీఎస్ సిగ్నల్ను వాడి ఈ మొదట విశ్వవిద్యాలయంగా తీసుకొని ఈ వారు ఇక్కడికి ఏర్పాటు చేయాలనే ఒక థీమ్ కోసమని వచ్చారు. ఇది మొదటి వారి ముందడుగు. ఇస్రో పరిశోధన వంటి సంస్థ రావడం జరుగుతూ ఉంది, సబ్జెక్టు కానీ ఇంకోటి కానీ. దానివల్ల ఈరోజు ఎంతో మందికి ఉపయోగపడే విధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఈరోజు ఇస్రో గురించి తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంతరిక్షంలో ఏం జరుగుతుందని చెప్పేసి చాలా వరకు ఎక్కడ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని గొప్ప గుర్తింపు యోగి వేమన విశ్వవిద్యాలయానికి రావడంగా ఒక విద్యార్థులంగా మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఒప్పంద పత్రాల మీద సంతకాలు జరిగాక యూనివర్సిటీ క్యాంపస్ లోనే అంతరిక్ష పరిశోధనకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తుంది విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. వర్సిటీ భౌతిక శాస్త్ర విద్యార్థులకు ఈ సెంటర్ అందుబాటులో ఉంటుంది.